75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కడుపు నిండా నీళ్లున్నా మంచి నీళ్లు ఇయ్యలేని అసమర్థ పాలకులు కావన్నా? ఇంకా చాలదా? మనకు సిగ్గు రావద్దా? దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మంచినీళ్ళు రావన్నా, సాగునీళ్ళు రావన్నా, ఈ డబ్బా రేకుల లొడలొడ లడలడని విందామా? దయచేసి ఆలోచన చేయండి. కరెంట్ ఇవ్వలేరు, మంచినీళ్ళు ఇవ్వలేరు. అల్లున్నోట్లో అన్నున్న అంగట్లో, అంగట్లో అన్నున్న అల్లున్నోట్లో శనున్నదన్నట్టు ఎందుకు మోసపోవాలి? హైడ్రో ఎలక్ట్రికల్ ఇంకో 100,000 మెగావాట్లకు అవకాశం ఉంది. దేశంలో కోసి గండకి నదులు బీహార్ను వరదలతోని కరువుతోని ముంచెత్తా ఉన్నాయి. ప్రతి సంవత్సరం సగం బీహార్ వరదలు, సగం బీహార్ కరువు. అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు పెట్టినట్టయితే బ్రహ్మాండంగా అద్భుతమైన కరెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ దేశంలో ప్రజలను మోసగించడానికి, గోల్మాల్ చేయడానికి మోడీ గారు చెప్తారు గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ టు డూ బిజినెస్, బట్ వీ సే గవర్నమెంట్ హ్యాజ్ ఎవ్రీ బిజినెస్ టు డూ బిజినెస్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్. లాభం ఉన్నటువంటి కాడి నుంచి క్రాస్ సబ్సిడైజ్ చేసి పేదలను ఆదుకోవడం అనేది అనాదిగా సమాజం మన భారతీయ రక్తంలో ఉన్నటువంటి సాంప్రదాయం. ధనవంతులు ధర్మశాలలు కట్టించడం మన సాంప్రదాయం. నో బిజినెస్ టు డూ బిజినెస్, పేదలను సాధలను అందరినీ సావుకారులకు అప్పచెప్పి సాగు కొడతావా? గవర్నమెంట్ హ్యాజ్ ఎవ్రీ బిజినెస్ టు ఇంటర్వీన్ అండ్ డూ. ఆ విధంగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా అనేక విషయాలు ఇబ్బందులు పెడతా ఉన్నారు. దళిత జాతి బిడ్డలు ఎవరి కోసం వివక్ష అనుభవించాలి, ఎన్నేళ్ళు అనుభవించాలి? అందుకే పుట్టింది తెలంగాణలో దళిత బంధు పథకం. ఖచ్చితంగా అంబేడ్కర్ గారి బాటలో, కన్సీరామ్ గారు చూపించిన బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలి. భారత దళిత జాతికి నేను పిలిపిస్తా ఉన్నా, తెలంగాణ దళిత బంధు పథకాన్ని సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది. మీరు చేయకపోతే మేం చేసి చూపెడతామనుకుంటే మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళా అభ్యుదయం, ఏ సమాజాలలో మహిళల పాత్ర అన్ని రంగాల్లోకి ఆహ్వానించినో ఆ దేశాలు చాలా బాగుపడ్డాయి. మన దగ్గర ఎంత తెలివిన్నా నువ్వు వంటింటనే ఉండాలి, మేం మాత్రం బలాదూరు తిరుగుతాం అనే పద్ధతిలో మన దేశం ఉంది. ఈ లింగ వివక్ష పోవాలి. మహిళల యొక్క పాత్రను అన్ని రంగాలలో పెంపొందించాలి. ఆ విధంగా మహిళలకు 35% చట్టసభల్లో రిజర్వేషన్ కూడా బీఆర్ఎస్ ప్రతిపాదిస్తా ఉంది. ఆ విధంగా ముందుకోవాలని మనవి చేస్తా ఉన్నా. ఇదే పద్ధతులలో ఇంకా అనేక రకాలుగా ఈ దేశాన్ని మతపరిచి మతపిచ్చి లేపుతా ఉన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నమ్ముతా అంటున్న మోడీ గారు, నేను మొన్ననే చెప్పిన, కొత్తగూడెంలో చెప్పిన, ఇంకో సభలో చెప్పిన, పర్వాలేదు నీ చేతిలో అధికారం ఉన్నది అమ్మేయ్, విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితులు పోనీయం, మళ్ళా తీసుకొని పబ్లిక్ సెక్టర్లో పెడతాం, ఇది మా వాగ్దానం అని కూడా చెప్తా ఉన్నాం. సడకులు పోయిన చివరికి వ్యవసాయాన్ని కూడా ప్రైవేట్ చేస్తారట. వ్యవసాయాన్ని కూడా ప్రైవేటైజ్ చేసి మన భూములు దానిలో పెట్టి కార్పొరేట్ గద్దలకిచ్చి దానిలో మనమే జీతాలుండే పరిస్థితికి తీసుకొచ్చే కుట్ర కూడా జరుగుతూ ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, జ్ఞానం మనకు లేకపోవచ్చు. ఇప్పుడే అరవింద్ గారు చెప్పినారు, భగవంత్ మాన్ గారు చెప్పినారు, జ్ఞానం సొంతంగా ఉండాల్సిన అవసరం లేదు. జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడి నుంచి స్వీకరించాలి. పొరుగునే ఉన్న చైనా ఏ విధంగా ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది? 1980 వరకు మనకన్నా తక్కువ జీడీపీ ఉన్నటువంటి చైనా, అణుబాంబు దెబ్బతిని తేరుకొని మళ్లీ కోరుకున్న జపాన్ ఈరోజు ప్రపంచంలో అద్భుతమైన మేడి దేశంగా వెలుగొందుతూ ఉన్నది. ఏమీ లేని సింగపూర్ అద్భుతమైన ఆర్థిక సంస్థతో మన కళ్ళ ముందు కనపడతా ఉన్నది. దక్షిణ కొరియా కానీ, మలేషియా కానీ, ఇంకా ఎన్నో దేశాలు ఉదాహరణలు ఉన్నాయి. అదే పద్ధతిలో మన దేశం కూడా ముందుకోవాలని కోరుతోంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనే మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మిషన్ భగీరథతోని మనం దూపదిద్దుకున్నాం. ఇప్పుడే చెప్పినారు అరవింద్ కేజ్రీవాల్ గారు, వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మంచినీళ్ళు కూడా ఇయ్యరాదా కేంద్ర ప్రభుత్వానికి? ఇంత పెద్ద ప్రధానమంత్రి ఇంత పొడుగు ఇంత దొడ్డు అని చెప్తే మంచినీళ్ళు ఇచ్చే శాత కాదా? గడా గడా బడా 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 లుల్లి ఎందుకు ఆయనకు అర్థం కాదు? పనికి మాలే లుల్లి మంచినీళ్ళే శాత కాదా?
ఏమడుతున్న ప్రజలు మంచినీళ్ళే కదా. ఐదేళ్లలోపు మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, విపక్షాల ప్రభుత్వాన్ని మిషన్ భగీరథ లాగానే ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా పెట్టి శుద్ధమైన మంచినీటి జలాలు దేశవ్యాప్తంగా అందించేదే బీఆర్ఎస్ పాలసీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నిరుద్యోగ సమస్యను నివారించడానికి బ్రహ్మాండమైన ఐటీ పారిశ్రామిక రంగాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. మన దగ్గర మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిపోయింది. మేక్ ఇన్ ఇండియా ఉంటుంది కానీ పేటకొకటి పూటకొకటి చైనా బజార్లు ఉంటాయి. మొన్న ఆయన ఫోన్ చేసిండు, సార్ నువ్వు ఉపన్యాసంలో చెప్తే నాకు సిగ్గు అనిపించింది, చైనా బజార్ పేరు తీసి భారత బజార్ అని పెట్టుకుని సార్ అని చెప్తుండు. ఆ విధంగా అగ్నిపథను కూడా రద్దు చేస్తాం తప్పకుండా. సైన్యంలో జరిగే నియామకాలు ఒక పద్ధతి ఉండాలి, సైన్యానికి ఒక సిస్టమ్ ఉండాలి. దానిలో కూడా ఏలు పెట్టి తెలివి తక్కువ విధానంతో అగ్నిపథ అనే పేరు పెట్టినారు. దాన్ని కూడా రేపు విపక్షాల ప్రభుత్వం రద్దు చేసి తీరుతుంది ఖచ్చితంగా. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాత పద్ధతుల్నే కొనసాగిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. తెలుగు మిత్రులారా, ఇంకా మనం మోసపోతామా ఈ సైకోల్తో? అసలు సైకో నెంబర్ ఎవరు? చంద్రబాబు నాయుడు. సైకో నెంబర్ 2 ఎవరు? కేసీఆర్. సైకో నెంబర్ 3 ఎవరు? పవన్ కళ్యాణ్. ఈ సైకోలందరికీ గురువు ఎవరు? నరేంద్ర మోదీ గారు. 1 by 1 మనం మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు నోరిప్పితే 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, రాజకీయాల్లో ఉన్నాను, 14 సంవత్సరాలు పాలించాను అంటాడు. చంద్రబాబు నాయుడు, మరి ఒకసారి నిన్ను నేను ప్రశ్నిస్తున్నా, నీ పాలనలో దరిద్రం తప్ప, అప్పులు తప్ప, రైతుల ఆత్మహత్యలు తప్ప, నిరుద్యోగులు కోట్ల మంది కష్టాలు అనుభవించారు తప్ప, ఎవరైనా అభివృద్ధి చెందారా 14 సంవత్సరాల్లో? రెండో ప్రశ్న, 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏలింది, మీరు కాంగ్రెస్ పార్టీతో మద్దతు ఇచ్చారు, అలయన్స్ పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుదాం 2018-19 అని, ఇప్పుడు కేసీఆర్ పిచ్చోడ్లాగా ఎలా తిరుగుతున్నాడో. అందుకనే 1000 కోట్లు అందిన ఆమ్ ఆద్మీ పార్టీ, అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పార్టీయేనా? 4-5 MPలు ఉన్న పార్టీ, ఢిల్లీ పంజాబ్ది, కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారట, వచ్చినప్పుడల్లా 1000 కోట్లు దోచుకుంటూ. ఈ కేసీఆర్కి బుద్ధి లేక, బుర్ర లేక, తెలంగాణ ప్రజల డబ్బుని, రైతుల డబ్బుని, నిరుద్యోగుల డబ్బుని వృధా చేస్తున్నాడు, అర్థం చేసుకోండి. మరి వీళ్ళందరికీ రియల్ గురువు ఎవరు? నరేంద్ర మోదీ గారు. ఎక్కడైనా అభివృద్ధి చేశారా? 98 లక్షల కోట్లు అప్పు దాదాపు ఈ 8.5-9 సంవత్సరాల్లో. మాట మాటకి చెప్తుంటాను, చైనా 70 దేశాలకు అప్పిస్తే మనం 70 దేశాల నుంచి అప్పు తెచ్చుకున్నాం. మన చుట్టూ ఉన్న దేశాలు, ఇప్పుడు ఈరోజు చూడు ఆ రేవంత్ రెడ్డి గారు, ఈ రాహుల్ గాంధీ, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశాన్ని నాశనం చేసేసి నా డైలాగులు వాళ్ళు పంచులు కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వలనే కదా మన దేశం నాశనం అయిపోయింది. బీజేపీకి అధికారం ఇచ్చారు, నరేంద్ర మోదీకి ఆపర్చునిటీ ఇచ్చారు, కేసీఆర్ వల్లే కదా తెలంగాణ దరిద్ర తెలంగాణ అయిపోయింది, అప్పులు తెలంగాణ అయిపోయింది. కనుక ఈరోజు మీరు చూశారు, బెంగళూరు డాక్టర్ HT సాంగ్లియానా 2004లో నేను బీజేపీకి ఆయనకి MP టికెట్ ఇప్పించా, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటా, అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ 8 times 8 సార్లు సిట్టింగ్ మినిస్టర్ని, సెంట్రల్ మినిస్టర్ని షరీఫ్ని ఓడించి మనం గెలిపించాం. తర్వాత ఆయన బీజేపీని విడిచిపెట్టి కమ్యూనల్ పార్టీ అని కాంగ్రెస్లో చేరారు. ఎప్పుడు 2009లో మళ్ళీ కంటెస్ట్ చేశారు, నేను మద్దతు ఇవ్వలే, ఆయన ఓడిపోయారు. ఇప్పుడు 2 సంవత్సరాలైంది ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయన ఎవరు? రిటైర్డ్ DGP, బీజేపీ ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, దేశంలోనే అబ్దుల్ కలాం గారు
543 ఎంపీల్లో ముగ్గురు బెస్ట్ ఎంపీల్లో ఆయనకు అవార్డు ఇచ్చారు. ఒక ఎస్పీగా, కమిషనర్ ఆఫ్ పోలీస్గా, డీజీపీగా 100,000 రూపాయలు ఎక్కడ లంచం తీసుకోలేదు. నాకు చీఫ్ ఆఫ్ అటెండ్ అయ్యారు. తెలుగు ప్రజలారా, అర్థం చేసుకోండి, మీరు బీజేపీకి మద్దతు ఇస్తారా? చూడండి, నేను బండి సంజయ్, వాళ్ళ కొడుకు అవినీతి. 2 నెలలు ఆయన్ని అరెస్ట్ చేయలేదు. అన్యాయంగా బాధేస్తుంది ఆ వీడియో చూస్తే. ఆ స్టూడెంట్ని చితక బాధి అటెంప్ట్ మర్డర్ కేసు అలా అన్స్టెంట్లో ఆపకపోతే చంపేసిండు. అలాంటిది నేను ప్రెస్ మీట్ పెట్టిన ఫేస్బుక్ పెట్టిన తర్వాత, డీజీపీ గారికి మెసేజ్లు పెట్టిన తరువాత 24 గంటల్లో ఆయన అరెస్ట్ చేయకపోతే నేను కోర్టుకు వెళ్తానన్నా. ఇప్పుడు కామారెడ్డి కోర్టు విషయంలో మనల్ని పార్టీ ఇన్ పర్సన్ నేను ఆర్గ్యూ చేస్తున్నాను రైతుల కొరకు. కనుక బీసీ ఎస్సీ ఎస్టీ దళిత్ అండ్ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ మనం అందరం ఏకం కావాలి. 90% ఉన్నవారు అగ్రవర్ణంలో ఉన్న బ్రాహ్మిన్స్ ఏంటి, రెడ్డిస్ ఏంటి, వెలమాస్ ఏంటి, అందరూ కమ్మాస్ మనకు మద్దతు ఇస్తున్నారు. ఎందుకు? దేశాన్ని అప్పులు పాలు చేసి అవినీతి పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాలు. ఇప్పుడు 9 సంవత్సరాలు బీజేపీ సర్వనాశనం చేసేసింది.